స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించగా, ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే ఊరమాస్ పాత్రలో పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కాగా ఈ సినిమాను పానిండియా మూవీగా చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా దీనికి అన్ని భాషల్లోనూ స్టన్నింగ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఇప్పుడు పుష్ప 2 కోసం చిత్ర యూనిట్ అప్పుడే పనులను ప్రారంభించింది. పుష్ప చిత్రానికి సీక్వెల్గా రాబోతున్న పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్రవర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. పుష్ప 2 సినిమా కోసం బన్నీ ఓ డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నాడట. అత్యంత భారీ బడ్జెట్తో రాబోయే పుష్ప 2 సినిమా కోసం బన్నీ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోబోడట. అయితే దానికి బదులుగా ఈ సినిమాకు హిందీలో వచ్చే వసూళ్లలో షేర్ తీసుకుంటాడని తెలుస్తోంది. పుష్ప సినిమాకు బాలీవుడ్ జనం పట్టం కట్టారు. దీంతో పుష్ప సీక్వెల్ చిత్రం కోసం అక్కడి వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీన్ని బట్టి అక్కడ ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది గమనించిన బన్నీ పుష్ప 2 హిందీ మార్కెట్లో సెన్సేషనల్ కలెక్షన్స్ రాబడుతుందని, అందుకు ఈ సినిమాకు అక్కడ వచ్చే కలెక్షన్స్లో కొంత షేర్ తీసుకుంటాడని తెలుస్తోంది. మరి నిజంగానే బన్నీ ఈ డేరింగ్ స్టెప్ తీసుకుంటాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇంకా పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోయే ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ పాత్రలో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. ఆయన సరసన ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తూ ఉండగా, దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేయనున్నారు. త్వరలోనే పట్టాలెక్కనున్న పుష్ప 2 చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించగా, ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే ఊరమాస్ పాత్రలో పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కాగా ఈ సినిమాను పానిండియా మూవీగా చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా దీనికి అన్ని భాషల్లోనూ స్టన్నింగ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఇప్పుడు పుష్ప 2 కోసం చిత్ర యూనిట్ అప్పుడే పనులను ప్రారంభించింది. పుష్ప చిత్రానికి సీక్వెల్గా రాబోతున్న పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్రవర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. పుష్ప 2 సినిమా కోసం బన్నీ ఓ డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నాడట. అత్యంత భారీ బడ్జెట్తో రాబోయే పుష్ప 2 సినిమా కోసం బన్నీ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోబోడట. అయితే దానికి బదులుగా ఈ సినిమాకు హిందీలో వచ్చే వసూళ్లలో షేర్ తీసుకుంటాడని తెలుస్తోంది. పుష్ప సినిమాకు బాలీవుడ్ జనం పట్టం కట్టారు. దీంతో పుష్ప సీక్వెల్ చిత్రం కోసం అక్కడి వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీన్ని బట్టి అక్కడ ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది గమనించిన బన్నీ పుష్ప 2 హిందీ మార్కెట్లో సెన్సేషనల్ కలెక్షన్స్ రాబడుతుందని, అందుకు ఈ సినిమాకు అక్కడ వచ్చే కలెక్షన్స్లో కొంత షేర్ తీసుకుంటాడని తెలుస్తోంది. మరి నిజంగానే బన్నీ ఈ డేరింగ్ స్టెప్ తీసుకుంటాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇంకా పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోయే ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ పాత్రలో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. ఆయన సరసన ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తూ ఉండగా, దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేయనున్నారు. త్వరలోనే పట్టాలెక్కనున్న పుష్ప 2 చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.